Sajana na,
వేదార్చన మాత్రమే అలవాటైన వారికి నాదార్చన ఇవాళ ఒక కొత్త విందుగా భాషించింది. ఇప్పుడు వచ్చి ఈ నాదార్చనలో పాల్గొన్న విద్వాంసులందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అద్భుతమైన కచేరీలు చేసి సన్మానాలు పొందడానికి అర్హులైనటువంటి విద్వాంసులందరూ ఒక చోట చేరితే మన దేశంలో ఉండేటువంటి కళల యొక్క వైభవం అంతా కూడా ఒక మూర్తిభావం పొంది ఒకచోట ప్రత్యక్షమైనట్టు ఒక అతీతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఆ విద్వాంసులందరికీ కృతజ్ఞుడిని నేను. నేను నిమిత్త మాత్రంగా ఇక్కడ ఉండడం చేత వీరందరూ వచ్చారు. సంగీతం వేదంలోంచి వచ్చింది అని మామూలుగా అందరూ అంటూ ఉంటారు. ఎలా వచ్చింది, దానికి దీనికి సంబంధం ఏమిటి, ఏ దారిన వచ్చింది, దాని రూట్ అంతా ఏమిటి, చాలా ప్రశ్నలు వేరే వివరంగా చెప్పుకోవాల్సిన పని ఉంది. మౌలికంగా సృష్టిలోనే ఉంది శబ్దం నాదం, అంతటా వ్యాపించి ఒక మహాసముద్రం వలె ఉన్నటువంటిది ఆ నాదం. నాదంలో జంతర్ గాత్రముల వల్ల కానీ దేనివల్ల కానీ మనం కల్పించేటువంటి స్పందన శబ్దం. ఆ స్పందన క్షణికంగా ఉంటుంది, మాట్లాడుతున్న మాట ఒక క్షణం ఉంటుంది, వెంటనే ఆ నాద సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో అలల వలె దానిని అంటే ప్రకృతిలోనే నాదం ఉన్నది. అంతేకాక స్వరములన్నీ కూడా ప్రకృతిలోనే ఉన్నాయి అని పెద్దలు చెప్తున్నారు. ఖడ్గం మయూరో వదతి పికక్కు చేతి పంచమం అజావికంతు గాంధారం
ఇలాగ సడుములు ప్రకృతిలో ఉన్నాయని చెప్తున్నారు. వాటిని తోటలో రకరకాల పూలన్నీ ఒక తోట చేర్చి మాల అందంగా కట్టినట్టుగా ఆ సడుములను ఒక తోట చేర్చి వాటికి ఒక రూపము, వాటికి ఒక అర్థవంతమైనటువంటి మేళనము ఇవ్వడం పేరు సంగీతం. దానికి అలా ఇవ్వకపోతే తోటలో పూలన్నీ ఎక్కడ అక్కడే ఉంటే అవన్నీ కలిపి వాటికి ఒక రూపం ఉండదు, మాల గుచ్చిన తర్వాత ఒక రూపం ఏర్పడుతుంది. ఈ విధంగా ప్రకృతిలో ఉండేటువంటివన్నీ తీసుకొచ్చి ఒక చోట చేర్చడం పేరు శాస్త్రము అని, కళ అని. వేదంలో మూడే స్వరములు, తర్వాత వచ్చినటువంటి వాంగ్మయంలో ఐదు స్వరములు, శ్రావ్యత్వానికి ఏడు స్వరములు క్రమంగా ఒక పరిణామ దశకు వచ్చాయి. వేదం నుంచి ఈ సంగీతం వచ్చింది అనే మాటకి అర్థం చూసేటట్టయితే, ఈ ప్రకృతిలో అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ స్వరములను ఒక క్రమబద్ధం చేయడానికి శాస్త్రం పుట్టడం. ఈ శాస్త్రం అనేది ఉండాలి, అప్పుడు దీనికి ఒక నిజమైన గొప్ప రూపం వస్తుంది అనే విజ్ఞానం వేదం చెబుతోంది. వేదంలో ప్రకృతిలో ఉండేటువంటి స్వరములే పదములై స్వరంతో సహా ఉన్నప్పుడు అవి పలికినప్పుడు ఏదో ఒక అర్థం సృష్టిలో ఉండే ఒక గొప్ప రహస్యం మనకి జ్యోతకం అవుతున్నట్టుగానే, అలాంటి క్రమబద్ధం చేయడం అనేటటువంటి విజ్ఞానం వేదం మనకి చెప్పింది. ఆ విధంగా వేదంలోంచి సంగీతం వచ్చిందని నేను అర్థం చేసుకుంటున్నాను. ఇవి వేదమంతా కూడా ఈశ్వరుని ఏ విధంగా స్తోత్రం చేస్తున్నదో, మన సంగీతం అంతా కూడా కళలన్నీ కూడా ఈశ్వరార్పణ ఎందే వినియోగ అయినాయి. ఇంతమంది విద్వాంసులకి ఒకే క్రమశిక్షణ, ఒకే శాస్త్రము ఉండడం చేత ఎంతమంది పాడినా ఒకలాగే ముక్త కంఠంలో పాడినట్టుగా వినపడుతోంది. దానికి కారణం శాస్త్రం. అలాగే వేదం 100 మంది చదివినా ముక్త కంఠంతోనే వింటాం మనం. ఆ శాస్త్రము, ఆ స్వరము ఉదాత్తానుదాత స్వరితములతో కూడుకున్న మంత్రోచ్చారణ అనేటువంటి నియమం నిబంధన అందరికీ సమానం, సామాన్యంగా ఉండడం చేత ఇది భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతమైనటువంటి క్రమశిక్షణ నిబంధన. నాయందు ఎటువంటి ఆదర బుద్ధి స్నేహంతో ఈ విద్వాంసులందరూ నేడు ఇక్కడికి దయచేసి పాడినారో, అట్లాంటి ఆదరము స్నేహము మమత మీ అందరిలో కూడా పరస్పరం ఉండాలని నేను కోరుతున్నాను. అలాగే నాయందు ఎటువంటి ప్రేమతో ఆదరంతో స్నేహంతో ఇంతమంది ఇక్కడికి వచ్చారో అందరికీ కూడా నాయందు వారు చూపించినటువంటి, ప్రతి వ్యక్తి చూపించిన ఆదరం ఇతరులందరికీ వారు చూపించాలని నేను కోరుతున్నాను. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి శక్తి, సమైక్యత, సమతాభావన ఈ దేశాన్ని, సంస్కృతిని పరిపుష్టం చేస్తుంది. దానివల్ల మనకి ప్రపంచంలో మన దేశానికి, సంస్కృతికి ఆదరము గౌరవము లభిస్తాయి. ఇంకొక అడుగు ముందుకు పెడితే ఈ భక్తి, భగవంతుని ఆరాధించడం అనేటటువంటి ప్రారంభ దశలో చిన్నప్పటి నుంచి మనందరికీ పెద్దలు చెప్పడం చేత భక్తి అనేటటువంటి ఒక తత్వం మనసులో మనందరికీ కూడా అంకురించి ఒక వెలుగుగా భాషిస్తున్నది. ఆ భక్తి భారతీయుల యొక్క విశేషమైనటువంటి స్వభావం.
ఆ భక్తి అనేది దైవభక్తి, గురుభక్తి, దేశభక్తి, ఇలాగా అన్నిటి యందు అంతఃకరణించి ప్రవహించే రెండు ఒక మహత్తరమైన పవిత్రమైన గంగ వంటిది ఆ భక్తి అనే వస్తువు. దానిని మరొక మాట పునరుద్ధరణ చేసుకుని గురువు దైవము శాస్త్రము సంగీతాది కడలయందు ఎటువంటి భక్తి ఉన్నదో, దేశం పైన కూడా అటువంటి భక్తి మనం అలవర్చుకున్ననాడు మన సమాజానికి ప్రపంచంలో అత్యున్నతమైన గౌరవం అతి త్వరలో లభించగలదు. దాంట్లో దేశము అంటే బహువిధములైనటువంటి అభిరుచులతో అనేక భాషలతో ఉన్నటువంటి ఒకనొక ఏకైక వస్తువు అని పేరు. ఏ వస్తువులోంచి, ఏ సంస్కృతిలోంచి అనేక రూపకల్పనలు జరిగినాయో అట్టి ఉత్తమ సంస్కృతి దేశం. దానిని కాపాడుకోవడం మన పిల్లలకి తర్వాత తరాల వాళ్ళకు కూడా పరంపరగా ఉండేటట్టు దానిని వదిలిపరుచుకోవడం మన కర్తవ్యం. నిజంగా ఈ కలి ప్రభావం వల్ల దేనివల్లైనా కావచ్చు మనని పీడిస్తున్న అజ్ఞానము, అనైక్యత మొదలైనవన్నిటికీ కూడా ఒకటి ఔషధం మన సంస్కృతిని గుర్తు చేసుకోవడం, అందులో సమైక్యత సాధించడం. సంస్కృతిలోనే సమైక్యత ఉంది కానీ రాజకీయంలో లేదు, వ్యాపారంలో లేదు, ఆస్తులు పంచుకోవడంలో లేదు. సంస్కృతిలో మాత్రం మనం ఒక కుటుంబం. ఆ కృష్ణభక్తి, ఆ రామభక్తి కేరళ నుంచి కేదారం దాకా వెళ్ళినా అవే కనపడడం, ఏమీ భేదం లేకుండా. మణిపురం వెళ్ళినా, కేరళ వెళ్ళినా, కేదారం వెళ్ళినా, ఏ దేశం ఏ మూలకు వెళ్ళినా అదే కృష్ణుడు, అదే రాధ, అదే భక్తి, ఆ భాగవతమే. సమైక్యతకి హేతువైనటువంటి మౌలిక శక్తి మనకి సంస్కృతి. ఆ సంస్కృతిలో అంతర్భాగములు విలువైనటువంటి, సంస్కృతిలో విలువైనటువంటి రత్నములు వంటివి మన సంగీతము, మన శాస్త్రములు, మన కళలు, అవి రత్నములు. ఈ రత్నముల వల్ల ఆ హారం అద్భుతంగా మెరుస్తోంది. కళలు లేనిది దేశం కళావిహీనమే. ఈ సంస్కృతి ఇంత అందంగా ఉండడానికి ఆ కళలు అనే నవరత్నములు ఆ హారంలో ఉండడమే కారణం. ఈ కళలు వీటన్నిటికీ కూడా జయం వ్యక్తి యొక్క ఔన్నత్యము, వ్యక్తి యొక్క పరిమితమైనటువంటి స్వార్థ సంకుచిత పరిధులను దాటి విశాలమైనటువంటి మానవత్వం, ఉత్తమ లోకోత్తరమైనటువంటి మన సంస్కృతిలో చేరి వ్యక్తి అత్యుత్తమంగా అవధులను దాటి పెరగడమే దీని యొక్క ఉద్దేశం. ఏ విధంగా కళాకారులు మనందరినీ ఒక్కసారి మనస్సులో చిన్న పెద్ద స్త్రీ పురుష భేదం లేకుండా రంజింపచేసి మనసుని కరిగించారో ఆ శక్తి కళలలో ఉంది. ఆ కళలు ఈశ్వరుడికి అంకితమైనవి. ఇది భారతీయత. అది బాగా గుర్తుపెట్టుకుంటే మనం ఈ కళాకారుల్ని సామాన్య ప్రజలైన మనం అంతా కూడా గౌరవించి ఆదరించి వారిని పూజించి మన దేశంలో అత్యుత్తమైనటువంటి సంపద వీరే, వీరే మన సంపద అని గుర్తుపెట్టుకోవాలి. ఇండస్ట్రీస్ కాదు, బడ్జెట్స్ కావు, మన సంపద అంతా మన విద్వాంసులే. ఈ వారిని మనం ఆదరించిన నాడు ఒక పరంపర, ఒక పవిత్రమైనటువంటి ట్రెడిషన్ పరంపర మన తర్వాత తరాల వారికి ఉంటుంది, భారతీయత కొనసాగుతుంది. అలా కాకపోతే అనేక గ్లోబలైజేషన్ అంటాం, అనేక దేశాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. అది లౌకికమైన భౌతికమైన విషయములలో ఎంత గొప్పదైనప్పటికీ మన యొక్క సంస్కృతి యొక్క ప్రత్యేకత, దాని వ్యక్తిత్వము అది కరిగి పోకూడదు. అది అలాగే నిలబడాలి. దానికి ఆధారం
ప్రపంచ వ్యాప్తంగా మనకి సంపాదించుకోవడానికి ఈ పరస్పర ఇచ్చిపుచ్చుకోవడం అనేటటువంటిది ఏదైతే జరుగుతుందో దాన్ని సంస్కృతి యొక్క వ్యాప్తికి వాడుకోవాలి కాదు, కానీ సంస్కృతి కరిగిపోయి పలచబడడానికి దాన్ని ఆ శక్తి దానికి లేకుండా చేయాలి. అట్లాంటి హాని లేకుండా మనం చూసుకోవాలి. దేశం అంటే ఆ సంస్కృతిని పోషించుకోవడం. మనందరినీ ఏకంగా చేయగలిగినటువంటి ఏకైక శక్తి ఏదైతే ఉన్నదో అది మన సంస్కృతిని గుర్తించడం. ఆ సంస్కృతిని ఎక్కడికి వెళ్ళినా వారికి వందనం చేసి వేద పురుషులకి వేదం చదువుకున్న వారికి ఏ విధంగా గౌరవించి నమస్కరిస్తామో విద్వాంసులను అలా గౌరవించడమే మన సంస్కృతి. ఆ సంస్కృతి మనం కాపాడుకుంటే భారతీయత ప్రపంచంలో గౌరవాన్ని పొందుతుంది. ఇది చూచి ఇతరులు నేర్చుకుంటారు. ఓహో, కళలను విద్వాంసులను ఈ విధంగా భారతీయులు గౌరవిస్తారు, దీన్ని పవిత్రమైన ఈశ్వరాంశగా దీన్ని వీరు భావించి గౌరవిస్తున్నారు అనే విషయం ఇతరులకు తెలియాలి. అంతేకాని డబ్బిచ్చి కొనుక్కునే వస్తువు కాదు విద్వాంసుడు, ధనం పెట్టుకుని ఖరీదు కట్టేందుకు వీలైన వస్తువు కాదు విద్వాంసులు. అది అత్యున్నతమైనటువంటి, అన్నిటికీ అతీతమైనటువంటి గౌరవస్థానం అది దానికి ఉంది. అలాగా దానికి నిదర్శనమే త్యాగరాజాదులు వారి కళలను ఈశ్వరార్పణ చేయడం. అంటే నా కళ ఈ సంగీతము ఈశ్వరార్చన ఎందు సద్వినియోగం అవుతుంది కానీ ఇతరత్ర కాదు అని రూఢిగా వాళ్ళు నమ్మి ఆచరించమనిగా బోధ చేశారు. దానిని మనం వింటున్నప్పుడు విద్వాంసులకి అంటే భగవంతుని యొక్క పాదాల ముందు ఉంచినటువంటి పుష్పం మనం తీసుకుని తల మీద ఎలా పెట్టుకుంటామో అలాగే ఈశ్వరార్చన యోగ్యమైన కళలను మనం శిరసావహించాలి. ఇది మన కర్తవ్యం. ఈ సందర్భంలో నాకు వచ్చిన మాటలు, జ్ఞాపకం వచ్చిన మాటలు నేను చెప్పాను. చిన్నప్పటి నుంచి సంగీతం వినడము, ఎలా వినాలి, ఎలా ఆనందించాలి అనే జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. అది ఇంకా పూర్తి కాలేదు, అవుతూనే ఉంది. నాకు 7వ సంవత్సరం నుంచి 77 ఏళ్ళు పూర్తినప్పటికీ ఎలా వినాలో నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా రోజు అంటే విద్వాంసులు ఆ విద్యను ఇంకా అపారంగా రోజు అందిస్తూనే ఉన్నారు అని అర్థం. నేను నేర్చుకోవడం అంటే వారు చెప్తున్నారని అర్థం. ఎంతో అపురూపమైనది ఈ సంగీత నాట్య కళాశాలలు. ఆ వాంగ్మయం యొక్క వృద్ధి ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రతి జిల్లాలోనూ ఒకటి వచ్చేటట్టు పౌరులే చేయగలరు. తలుచుకుంటే 25 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అవలీలగా చేస్తున్న పట్టణ ప్రజలు ఎవరైనా ఇది చేయడం చాలా సులభం. ఆ శ్రద్ధ మాత్రం మనకు ఉండాలి. ఇది నా అభిప్రాయం. తర్వాత జన్మదినం, ఇంతమంది నాకు శుభాకాంక్షలు చెప్పారు, నేను వారికి ఇవ్వగలిగింది ఏముంది? నా వలనే నాకంటే ఎక్కువగా ఇంకా చిరంజీవులై నాకంటే వైభవంగా మీ జన్మదినములు గడపవలనని, మీ పరంపరలో మీ కొడుకులు కూతుళ్ళు మనవలు అందరూ కూడా అంత శుభాకాంక్షలు, ఇంతమంది నాకు లభించినంత శుభాకాంక్షలు అందరికీ మీకు లభించాలి, అట్టి అనుగ్రహం ఈశ్వరుడు నా ఎందు చూపాలి మీ కొరకై అని నేను ఈశ్వరుని వేడుకుంటున్నా. అలా కాకపోతే నేను రుణగ్రస్తును అవుతాను, తీసుకున్నవాడిని అవుతాను. ఇచ్చింది ఏమీ భౌతికంగా లేదు, వాచ హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థించడం, అత్యుత్తమమైనటువంటి పునరార్చన అని నేను అనుకుంటాను. ఈ విధంగా అందరూ కలుసుకోవడానికి అవకాశం, ఏ పేరైతే ఉంది, రామనవమి అయితే, అష్టమి అయితే, కృష్ణాష్టమి అయితే, దసరా పండుగ అయితే, మీరందరే ఆదరించేటువంటి ఒక వ్యక్తి యొక్క పుట్టిన రోజైతే మాకు చాలా నిమిత్తం మాత్రం. అది కలుసుకోవడం ముఖ్యం, అవగాహన రావడం ముఖ్యం, ఒకరినొకరు ఆదరించుకోవడం ముఖ్యం, అందరి యందు ఒకే చోట ఒక భక్తి ఒక ప్రేమ ఒక చోట రాశీభూతం కావడం అది ముఖ్యం. తద్వారా ఆ రసాన్ని అందరూ సమానంగా పంచుకోవడం ముఖ్యం. నేను నిన్న రాత్రి చెప్పినట్టు నా జయం, నా కుటుంబం అపారంగా వృద్ధి పొందాలని
అలాంటివాడిని సన్యాసం ఎలా తీసుకోగలుగుతాను? నాకు 8 లక్షల మంది అయినా కుటుంబం ఇంకా చాలదు. నా భావం కుటుంబం అంటే నేను ఆ కుటుంబంలో ఒక సీనియర్ మెంబర్ అయితే నా భావాలు నా ఆశయాలు కుటుంబంలో అందరూ పాటిస్తారు. ఆ దేశభక్తి, ఆ సంస్కృతి, శ్రద్ధ, పండితులని విద్వాసులని ఆదరించేటటువంటి వినయశీలత, ఇవన్నీ కనుక నా పెద్ద కుటుంబంలో కొన్ని లక్షల మందికి, వేల మందికి వస్తే అది నా జన్మకి సార్థక్యత. కానీ నాకు ఒకటి కనకాభిషేకం చేసినా నా పుట్టినరోజు సార్థక్యం కాదు, ఎందుకు పనికిరాదు అది. అయితే ఇచ్చిన వారికి తృప్తి, పుచ్చుకున్నవాడేమి రుణగ్రస్తుడు, అతనికి ఏమీ అందులో ఆనందం ఉండదు. ఎంతోమంది పెద్దలు వచ్చారు, వారందరికీ మళ్ళీ పునః శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఇలాగే మీరందరూ నా ఎందు చూపిన ఆదరం మీలో పరస్పరం ఒకరికొకరు చూపించుకోవాలని నేను అన్నప్పుడు ప్రతి వారి పుట్టినరోజుకి ఇంతమంది ప్రతి వారితోనూ కలవాల్సిందే అని నా ఆశ. ఎంత వీలవుతుందో అంత. ఆశించడానికి హద్దులు ఏమిటి? ఏమీ లేదు. ప్రార్థించడానికి హద్దులు ఉంటాయా? ఏమో ఇంతగా పెద్దది అడిగితే ఈశ్వరుడు ఇస్తాడో లేదో అంటే ఆయన కించపరచడమే. ఎంత చిన్నవాడైనా ఎంత పెద్ద కోరికైనా ఈశ్వరుని అడగవచ్చు, అది దాత యొక్క అంతస్తుని బట్టి ఉంటుంది. అది ఆ విధంగా మన భారతీయత పరంపరాభివృద్ధితో ఉండునుగాక. పరమేశ్వరానుగ్రహం మనందరి అందు, మనసులో శాంతి, ఆయుర్భాగ్యములు, కుటుంబ వృద్ధితో ఐహికమైనటువంటి సౌఖ్యములు సంపూర్ణంగా నెరవేరిన తర్వాతనే వైరాగ్యం వస్తుంది. కోరొద్దని చెప్పితే వైరాగ్యం రాదు, కోరిక తీర్థం చేసిన వైరాగ్యం వస్తుంది నా నమ్మకం. అది ఆ విధంగా భగవంతుని నేను అందుకొరకే అర్చన చేసుకుంటూ నా పెద్ద కుటుంబం చల్లగా చూడు అని రోజు అడుగుతూ ఉండడం నాకు తృప్తిని ఇస్తోంది. అనేక విధములుగా భగవంతుడు ఆ ప్రార్థనని మన్నించి ఇస్తూనే ఉన్నాడు. ఏమంటే మన భూప్రజలందరూ కూడా కలిసి కొన్ని కోట్ల కోరికలు కోరినా భగవంతుడు ఇవ్వడానికి ఆయన ఖజానాలో ఖర్చు ఏమీ కాదు, ఆయనకి భారము కాదు, అశక్తత లేదు, అంత హృదయంలో సంకుచితత్వము లేదు. అనుగ్రహ స్వరూపుడు ఈశ్వరుడు. విశ్వాసం అంటే అడిగినది ఇస్తాడు అనే నమ్మకంతో అడగడమే విశ్వాసం అని పేరు. ఇస్తాడో లేదో ఆ ప్రశ్నే ఉండకూడదు. విశ్వాసం ఇస్తాడనే భావంతోనే అడగాలి. ప్రతి ఇంట్లోనూ ప్రతి సుఖము శాంతి అడగాలి, తృప్తిని ఇమ్మని అడగాలి, వైరాగ్యాన్ని తర్వాత ఇమ్మని అడగాలి. అంటే సంతృప్తి ద్వారా వైరాగ్యం. సంతృప్తి అంటే కోరికలు నెరవేరడం. కోరికలు మనకు క్షేమకరమైన అయినప్పుడు, అందులో ఏమీ ఆపద లేనప్పుడు తప్పకుండా అతడు ఇస్తున్నాడు, ఇస్తాడు అని విశ్వాసంతో అడగాలి. మనం అంతా కూడా ఈశ్వరానుగ్రహ పాత్ర అవడంలో హెచ్చుతగ్గులు లేవు. అందరూ సమానమైనటువంటి అర్హత, సమానమైన ప్రతిపత్తి కలిగి ఆ అనుగ్రహానికి సమానంగానే పాత్రలు అవుతున్నాం. ఏదైనా ప్రగాఢమైన విశ్వాసం ఇందులో సందేహాలకి ఏమీ తావులేదు. మీ అందరికీ మరొక మాట శుభాకాంక్షలు చెప్తున్నాను, కృతజ్ఞత చెప్తున్నాను. విద్వాంసులకు ప్రత్యేకమైన కృతజ్ఞత చెప్తున్నాను. వారిని ఈ దేశం అందరూ కూడా అత్యధికంగా గౌరవించి ఆదరించరు గాక. వారికి ఎందుకంటే వారు నేర్చుకున్న విద్య మనం ఏదో చేస్తాం ఇస్తామనే ఆశతో నేర్చుకోలేదు. ఆ విద్య వారు దానికి అంకితం చేసుకున్నారు. వారి జీవితాలు ఏ గొప్ప వస్తువుకైనా, కళకైనా, విజ్ఞానానికైనా తమను తాము అంకితం చేసుకున్నవారు జగత్ పూజ్యులే, సందేహమే లేదు. సంఘానికి వారు గురువులే, ఏమి సందేహం. తను సంపాదించుకోవడానికి ఒక పెద్ద సంస్థ పెట్టి 1000 కోట్లు సంపాదించినవాడు తన కొరకే చేసుకున్న పని కానీ, విద్య నేర్చుకోవడం ఆనందం కోసమని, అందులో ప్రతిఫలం కోసమని కానే కాదు. ఇది మనం సామాన్య ప్రజలను గుర్తుంచుకోవాలి. ఎవరికి ఏది యోగ్యమని తోస్తే ఈ దిశానిర్దేశం నేను అంటున్నాను, ఈ దిశలో మనం సంస్కృతిని పోషించుకోవాలి. ధనం యొక్క వినియోగం దాతృత్వమే,
అయితే దాతృత్వం ఇచ్చినప్పుడు, ఇంకొకరికి దానం చేసినప్పుడు, ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చినప్పుడు వారిని ఉద్ధరించామనే మాట ఎప్పుడు మనసులో రాకూడదు. తీసుకున్నవారు చాలా కొద్దిగానే తీసుకున్నారు, ఇచ్చినవారు ఎంతో ఫలం పొందుతున్నారు. దానానికి ప్రతిఫలం గొప్పది. అంటే అంత దానము కూడా స్వార్థ ప్రయోజనం అందే వినియోగపడుతుంది. అందుకని ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు నమమా అని చెప్పి మన చేత అనిపిస్తారు పురోహితులు. తుభ్యమహం సంప్రదతే నమమ అంటే ఈరోజు మనం చేసినది రేపు కూడా జ్ఞాపం పెట్టుకుంటే ఆ నమమ అనే మాట అబద్ధం అవుతుంది, మర్చిపోవాలి. నీకు ఇస్తున్నాను, నాది కాదు, నాది కాదు అన్న తర్వాత నేను ఇచ్చాననే మాట ఎందుకు పుట్టాలి? పుట్టడానికి వీల్లేదు, మర్చిపోవాలి. ఆ బుద్ధితో ఉన్న ద్రవ్యంలో సద్వినియోగం చేసుకుని మన జన్మ సార్థక్యం చేసుకోవాలి. ఎంతమందికి పుట్టినరోజు ఒకవేళ విందు చేసినా, పేదవాళ్ళకి అన్నదానం చేసినా, వాళ్ళకి 3 గంటల తర్వాత మళ్ళీ ఆకలి మిగులుతుంది. ఇచ్చిన వాడికి మాత్రం మహాఫలం. కాబట్టి దానం యొక్క ఫలం స్వార్థమే, దేశానికి సేవ స్వార్థమే. దేశానికి సేవ చేయడం త్యాగం కాదు, దేశానికి చేసిన సేవ మన కొరకే, మన పిల్లల కొరకే. ఇందులో ఏదో గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉందని అనుకోకూడదు. నేను ఏదో చాలా గొప్ప పని చేశాను ఆ భావమే రాకూడదు. నా కొరకే నేను ఏదో చేస్తున్నాను. నా దేశం బాగుండాలంటే నా పిల్లలు ఉన్నారు కదా, నా మనవులు ఉన్నారు కదా, దానికోసమే చేస్తారు. ఏదో హాస్యోక్తులు చాలా వింటూ ఉండేవాళ్ళు ఇలాంటి విషయాల్లో, ఎప్పుడు సర్వే జన సుఖనుభవ సుఖనుభవంతో అంటూ ఉండేవారట. రోజు ఒక ఆయన పొద్దునుంచి రాత్రి అస్తమాన ఆ మాట అంటూ ఉండేవారట. ఇప్పుడు ఇలా అంటూ ఉంటారు, సర్వే జన సుఖనుభవంతో అంటే ఆయన 4 కొడుకులు అందరూ సర్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని చెప్పారట. ఫలితం స్వార్థమే, చెయ్యాలి. 1 రూపాయి ఉంటే 15 పైసలు దానం చేయమని పెద్దలు చెప్తున్నారు. దానం అనే మాట దానికి చెప్పారే కానీ తీసుకోవడానికి వచ్చిన వారు మనం ఉద్ధరించిన వారు అని ఆ దృష్టితో మనం సేవ చేయాలి. సంస్కృతికి, దేశానికి, పేదలకి, ఇవన్నీ కూడా నిరహంకారంగా సేవాతత్పరత మనల్ని ఉద్ధరిస్తుంది, మనల్ని ఉద్ధరిస్తుంది. ఇచ్చిన వాడినే భగవంతుడు ఉద్ధరిస్తున్నాడు. పొలంలో 1 గింజ వేస్తే 1 మొలక మొలిచి 300 గింజలు వస్తున్నాయి. ఈ సృష్టి అంతా వ్యాపించిన ఈశ్వరుడు ఎప్పుడు నువ్వు 1 గింజ వేస్తావో దానికి 3 ఇంతలు నీకు ఇస్తాను అని దానికోసం ఎదురు చూస్తున్నాడు ఈశ్వరుడు. కాబట్టి ఏది ఇస్తామో అది మనకి ఇతోధికంగా మళ్ళీ ప్రతిఫలం ఇస్తుంది. కాబట్టి త్యాగం లేదు ఇందులో. కానీ నా కర్మణాన ప్రజానధైన త్యాగే నైకైన అమృత సమానసు అన్నారు. కర్మ చేత ఏది రాదు, ప్రజల సంతానం వస్తే దానివల్లే నీకేం రాదు, ధనం ఉంటే ఏమీ రాదు. ఈ 3 త్యాగం చేయడం చేత వస్తుంది. త్యాగే నైకైన అంటే దేని త్యాగం? ఈ 3 త్యాగమే అక్కడ అర్థం. ఈ 3 నాది కాదు అనుకున్నవాడు ధన్యుడు, అతడు ధీరు, ధైర్యశాలి. కాబట్టి సంస్కృతిని, ఈ మౌలిక సూత్రములు ఎప్పుడు ఇలాగ ఉపన్యాసాలు రోజులు చెప్పినా అవ్వదు. ఇవన్నీ మీకు తెలియనివి కాదు. నా సంతోషం కోసం మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం మీ ముందర జరుగుతోంది. గుర్తుపెట్టుకుని నా కుటుంబం అందరూ కూడా ఈ భావాలు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. అందరికీ శుభాకాంక్షలు. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. Thank you.